గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించడంలో వైఎస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను తీసుకురావడం జరుగుతుందని అన్నారు. బాపట్లలో కొత్త వంగడాలు కనిపెట్టడంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు. అందువల్లే ఇక్కడ మొదటిగా యార్డ్ చైర్మన్ను నియమించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి కోన రఘుపతి, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వారికి ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రత్యేక మక్కువ, వ్యవసాయ రంగం మీద ప్రధానమైనటువంటి ప్రాధాన్యత కలిగి వారి యొక్క టైంలోనే మరి బాపట్లలో అది ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవసాయ కళాశాలకి ఆ రూపుదిద్దుకోవటం, అది దానికి ఆ దిశగా గుర్తింపు రావటం అనేటువంటిది మరి వ్యవసాయ రంగం మీద వారికి వారి కుటుంబానికి ఉన్నటువంటి మరి పట్టు మరి మక్కువ అనే దానికి వారి సందేహం లేదు. అలాంటి ప్రాంతంలో వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయదారులకు అవసరమైనటువంటి అమూల్యమైనటువంటి సలహాలు ఇస్తూ రైతు కష్టపడి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రైతుకు చేదోడు వాదోడుగా ఉంటూ, అలాగే రైతాంగానికి సంబంధించి మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి వారిలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు యొక్క కష్టాలు, రైతు సంతోషంగా ఉండాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి అంశం మీద ప్రధానమైనటువంటి దృష్టి సారించి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ రైతు వ్యవసాయం ప్రారంభం నుంచి కూడా తను పండించిన పంట గిట్టుబాటు ధర లభించి ఆ గిట్టుబాటు పంట కల్పించి ఆ దిశగా రైతు సంతోషంగా ఉండే విధంగా అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ చర్యలు, అన్ని రకాలైనటువంటి చర్యలకు శ్రీకారం గుర్చు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్కెటింగ్ యాడ్స్కి ఎంతో ప్రాధాన్యత ఉందన్నది ఎలాంటి సందేహం లేదు.